పద్నాలుగు పదహైదు ఈ సంవత్సరానికి వచ్చేసరికి 34,44,000 హెక్టార్లలో రైతులు పంట వేసినట్టుగా కనిపిస్తుంది అధ్యక్ష. అంటే రైతులందరూ కూడా నేడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే విత్తనాలు వేసి లోన్లు మాత్రం బ్యాంకుల దగ్గరికి వెళ్లి తెచ్చుకోలేకపోయారు అధ్యక్ష. ఎందుకంటే విత్తనం వేసే రోజు నాటికి కరువు ఉంటుంది అన్న సంగతి ఎవరికి తెలియదు అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా విత్తనం వేసిన తర్వాత బ్యాంకులకు పోతారు, మామూలుగా అయితే లోన్లు తెచ్చుకుంటారు అధ్యక్ష. అదే రకంగా ఒక్కసారి రబీలో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రబీలో 2013లో 11.52 లక్షల హెక్టార్లలో విత్తనం వేస్తే 2014 17 తారీఖు డిసెంబర్ నాటికి లెక్కేస్తే 11 లక్షల 13 వేల హెక్టార్లలో విత్తనం వేసినట్టుగా కనిపిస్తుంది అధ్యక్ష. అంటే విత్తనం వేసే దాంట్లో పెద్ద తేడా లేదు అధ్యక్ష, కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్లి రైతులు రుణాలు మాత్రం తీసుకోలేని పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష బాధ ఎందుకు కనిపిస్తా ఉందంటే 56,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఇవ్వవలసిన రుణాల కింద టార్గెట్ పెట్టుకుంటే రైతులకు ఖరీఫ్ కు రబీకి రెండిటికి కలిపి పట్టుమని 10-11,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవసాయ పరిస్థితి దిగజారింది అనంటే ఆ రైతులు ఆ బ్యాలెన్స్ 46,000 కోట్ల రూపాయలు బయట వడ్డీలు 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తీసుకొని వ్యవసాయం చేసుకుంటా ఉన్న పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇదే రకంగా అధ్యక్ష డ్వాక్రా అతచెల్లెమ్మలకు సంబంధించి టార్గెట్ 2014-2015 12,274 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్యాంకర్లు టార్గెట్ పెట్టుకోగా 2014-15 నవంబర్ దాకా ఇచ్చింది ఎంతో తెలుసా అధ్యక్ష? కేవలం 2,179 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఎక్కడ 12,000 చిల్లర కోట్లు, ఎక్కడ ఇచ్చింది 2,000 కోట్లు అన్నది ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న అధ్యక్ష. మీ ద్వారా ఈ వ్యవస్థను పూర్తిగా కుప్పగూల్చిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది 186th ఎస్ఎల్బిసి మీటింగ్ అధ్యక్ష. అంటే సెప్టెంబర్ 30 జరిగిన ఎస్ఎల్బిసి మీటింగ్ లో నిజంగా రైతులు రుణాలు కట్టలేక కట్టని కారణంగా వడ్డీ ఏ స్థాయికి పెరిగింది అని చెప్పే స్టేట్మెంట్ అధ్యక్ష. ఇది 186th ఎస్ఎల్బిసి మీటింగ్ లో జూన్ 30, 2014లో బ్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన పేపర్ అధ్యక్ష. ఈ పేపర్ ప్రకారం అధ్యక్ష చూస్తే మొత్తం వ్యవసాయ రుణాలు 94,937 కోట్లకు ఎగపాకాయి. అంటే ఇంతకుముందు 87,000 కోట్ల రూపాయలు ఉన్నది 94,937 కోట్ల రూపాయలకు ఎగబాకినట్టు క్లియర్ గా కనిపిస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో భాగంగానే వాళ్ళు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా రాసి ఇచ్చారు అధ్యక్ష. 14,78,000 అకౌంట్లు ఉన్నట్టుగా 14,78,000 అకౌంట్లకు గాను 94,937 కోట్లకు ఎగబాకినట్టుగా కూడా క్లియర్ గా కనిపిస్తుంది అధ్యక్ష. హెడ్డింగ్ కూడా అధ్యక్ష, ఓవర్ డ్యూస్ / ఎన్పిఎస్ అండర్ అగ్రికల్చర్ సెక్టర్ యాస్ ఆన్ 30/6/2014 అధ్యక్ష. 186th ఎస్ఎల్బిసి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన పేపర్. వినండి అబ్బా, వినండి అధ్యక్ష. అసలు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందేమిటి చేసిందేమిటి అన్నది ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష
ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మార్చి ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తి చేసి అక్కడ ఓట్లేసి మొట్టమొదట వినండి మొట్టమొదట అక్కడ ఓటేసిన వ్యక్తిని నేనే మొట్టమొదట ఓటేశాను అని చెప్పి అక్కడ చూపించిన వ్యక్తిని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో షుగర్ మిల్స్ కి సంబంధించిన రీఆర్గనైజేషన్ కమిటీలో సభ్యునిగా కూడా వేశారు నామా నాగేశ్వరరావు గారిని అడగండి ఒకసారి ఎందుకు వేశారు అధ్యక్ష ఆ కార్యక్రమం అయిపోయి చేసిన తర్వాత అధ్యక్ష మార్చి 31వ తారీఖున వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెండు మేనిఫెస్టోలు ఇచ్చారు అధ్యక్ష ఇలా సీమాంధ్ర మేనిఫెస్టో ఇలా తెలంగాణ మేనిఫెస్టో అని చెప్పి రెండు మేనిఫెస్టోలు పట్టుకొని అధ్యక్ష ఒకసారి దీంట్లో గమనించినట్లయితే వ్యవసాయ రుణాల గురించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వ్యవసాయ రుణాలు మాఫీపై తొలి సంతకం అధ్యక్ష అందుకే తెలుగుదేశం పార్టీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది పార్టీ అధికారంలోకి రాగానే రైతులు రుణమాఫీ ఫైల్పై మొట్టమొదటి సంతకం చేస్తాం రుణమాఫీపై వ్యవసాయ రంగానికి కేవలం కొంత ఉపశమనం మాత్రమే అదే రకంగా అధ్యక్ష డ్వాక్రా అకచెల్లెమ్మల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ అని మేనిఫెస్టోలో చెప్పారు అధ్యక్ష అంతటితో కూడా ఆగిపోలేదు అధ్యక్ష మళ్ళీ 11 ఏప్రిల్ 2014లో ఆ మేనిఫెస్టో డిక్లేర్ చేసిన తర్వాత ఏప్రిల్ 11న ఈసీకి లెటర్ రాశారు అధ్యక్ష ఈసీకి లెటర్ రాసిన దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏమన్నారంటే అధ్యక్ష తెలుగుదేశం ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు హెస్ అనౌన్స్డ్ లోన్ వేవర్ స్కీమ్ అండ్ లోన్ వేవర్ స్కీమ్ టు డ్వాక్రా గ్రూప్స్ these promises were also included in the manifesto accordingly further it is submitted that the TDP will ensure the implementation of its promises the financial implications of these promises were taken note of poortiga rashtra aarthika paristhitula meeda poorthi avagahana unna tarvatane ee manifesto lo pettaamu ivanni kuda poorthi chestaamu ani cheppina rasina lekha adhyaksha అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష ప్రతి గడపకు తిరిగారు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు తిరిగి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఆన్ చేస్తే కూడా కనిపించే విషయం ఏమిటి అంటే అధ్యక్ష ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇటువంటి పాంప్లెట్లు ప్రతి ఇంటికి కూడా పంపించారు అధ్యక్ష ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష తెలుగుదేశం నాయకులు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు చెప్పిన మాటే గుప్పడపడుతుంది అధ్యక్ష దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి అందుకే రైతుల రుణమాఫీ ఫైల్పై నా మొట్టమొదటి సంతకం చేస్తాను ప్రతి కుటుంబం బాగుండాలనే నా అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా బలపడాలి అందుకోసం డాక్టర్ సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాము ఇంకా చాలా ఉండాలి అధ్యక్ష జాబు కావాలంటే బాబు రావాలి ఉపాధి దొరికినంత వరకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామనేటువంటి రకరకాలు కూడా చెప్పారు అధ్యక్ష అది కాక అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే రోజున ఇది ప్రభుత్వ ప్రకటన అధ్యక్ష పార్టీ ప్రకటన కూడా కాదు అధ్యక్ష ఒక స్థాయి దాటి ప్రభుత్వ ప్రకటన ఈనాడుకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటన అధ్యక్ష అడ్వర్టైజ్మెంటు ముఖ్యమంత్రిగా వెళ్ళిన రోజున ప్రభుత్వానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష ఈ అడ్వర్టైజ్మెంట్ లో మొట్టమొదటి పాయింట్ వ్యవసాయ రుణాలు రద్దు అన్నది మొట్టమొదటి పాయింట్ అయితే రెండో పాయింట్ డ్వాక్రా రుణాలు రద్దు అన్నది రెండో పాయింట్ అధ్యక్ష అధ్యక్ష నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళను చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష ఒక్కరోజన్నా ఎన్నికలకు ముందు ఒక్క మీటింగ్లో అన్నా
ఒక్క రోజన్నా ఎక్కడైనా కానీ కనీసం ఒక్క చోటైనా మీరు ఏదైనా చెప్పారా కుటుంబానికి కుటుంబానికి ఒక్కలోనే ఇస్తామని కానీ ఒకే బ్యాంకుని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కానీ వ్యవసాయ రుణాలు కానే కాదు పంట రుణాలను మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామని కానీ ఉద్యానవనం పట్టణను మేము పరిగణలోకి తీసుకోబోమని ఎక్కడైనా ఒక్క రోజన్నా ఒక్క మీటింగ్ అన్నా కానీ మీరు ఎప్పుడైనా చెప్పాలని అడుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడైనా వీళ్ళు ఒక్క రోజైనా ఎప్పుడైనా చెప్పారా కేవలం 1.5 లక్షకే పరిమితం చేస్తామని ఆ 1.5 లక్ష ఇచ్చేది కూడా రకరకాల పరిమితులు పెడతారని ఆ రకరకాల పరిమితుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి తీసుకొచ్చి పరిమితి పెడతారని ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మాత్రం అధ్యక్ష నిజంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గురించి బహుశా ఇంతకు ముందు ఎవరు వినిండరేమో కానీ ఇంతకు ముందు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే రుణాలు ఇవ్వడం కోసమని చెప్పి అనుకునే వాళ్ళేమో కానీ ఇవాళ మాత్రం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఎంత భయం పుట్టిస్తా ఉందంటే అది రుణాలను కత్తిరించేందుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉపయోగపడేలా ఇవాళ పరిస్థితి కలుగుతారైంది అధ్యక్ష అధ్యక్ష ఏ రోజన్నా మీరు చెప్పారా ఇంతకు ముందు 150,000కే కట్టడి చేస్తాము ఆ 150,000 కూడా విపరీతమైన అంశాలతో మేము పెడతాము కుటుంబానికి ఒకటే అని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తో ముడి పెడతామని ఆధార్తో ముడి పెడతామని రేషన్ కార్డుతో ముడి పెడతామని ఒకే బ్యాంకుకు మాత్రమే పరిమితం చేస్తామని ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఒక్క మీటింగ్ లో అన్నా మీరు అన్నారా నేను తెలుగుదేశం పార్టీని ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా ముడి పెడతారని కొందరికే ఇది వర్తింప చేస్తారని అందరికీ కాదని ఎప్పుడైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇలా మీరిచ్చే డబ్బు కొంతే ఇస్తారని అది వడ్డీలకు కూడా సరిపోదని అది కూడా 5 సంవత్సరాల్లో మీరు ఇస్తారని ఎప్పుడైనా ఒక్క మీటింగ్ లో మీరు చెప్పారని అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష 87,000 కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల మీద అధ్యక్ష వడ్డీ భారం ఒకటి ఒక అపరాధ వడ్డీనే 87,000 కోట్లు × 14% అధ్యక్ష 87,000 కోట్ల మీద ఉట్టి వడ్డీ భారమే 12,000 కోట్లకు పైగా ఇవాళ ఉంది అనంటే దానికి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేవలం 4,644 కోట్లు మాత్రమే కేటాయించి వడ్డీకి కూడా సరిపోని మీ కేటాయింపులతో వ్యవసాయ రంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన పరిస్థితి ఇవాళ కనపడడం లేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష 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 వ్యవసాయ రంగానికి 56,000 కోట్ల రూపాయలు రుణాలు అందించవలసిన పరిస్థితిలో బ్యాంకులు ఉంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారం రైతులు కేవలం 10,000 కోట్ల రూపాయలకు మాత్రం పట్టుమని 10,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు అందని పరిస్థితిలో రైతులు ఉంటే ఆ బ్యాలెన్స్ 46,000 కోట్ల రూపాయలు రైతులు 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తెచ్చుకునే అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి ఆ రైతులను వెళ్ళి అడగండి రైతులను వెళ్ళి ఒకసారి అడగండి మీరు రుణాలు మాఫీ చేస్తున్నారా లేకపోతే రైతులను రుణగ్రస్తులు చేస్తున్నారా అని చెప్పి ఒక్కసారి వెళ్ళి అడగండి అధ్యక్ష అధ్యక్ష నేను ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 7 నెలలు అవుతా ఉంది అధ్యక్ష ఇప్పటికి 7 నెలలు అవుతా ఉంది ఇప్పటికైనా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి నోట ఇప్పటికైనా కూడా ఎంత రుణం మాఫీ చేస్తున్నారు అన్న మాట ఇప్పటికైనా చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను